సార్, మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితంలో ఎవరికాలు చదువుకోవడం. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో ఎప్పుడో పాడేమా, మనం పాడేమా, శ్రీగారు పాడాడు. అవును, అంతే. ఆయన గోపాల అది మీకు తెలియదు, మీకు ముందు పరేశ్వరాలతో జయించారు, బాలేదని మళ్ళీ నాతో జయించారు. అదే ఆ పాత్ర పాట సార్? ఆ పాత్ర పాత్రే పాత్ర. అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. అది అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ అండి, సాగితే గొప్ప అండి, సాగుపోతే మ్యారేజ్ ఏం తలకాయ చెప్పండి. అదే అదే, అది సర్దుబాటులో సంసారం ఉంటుంది. అవును, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏమిటండి? ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరు కెమిస్ట్రీ కుదరట్లేదు, ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు. వేవ్ లెంగ్త్ కుదిరింది 100 పెళ్ళి అయిన నాళ్ళు అయితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు? కాబట్టి అది ఎవరు చెప్పినా, నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా, నాయన అన్నీ బాగున్నాయి, నేను చేస్తాను, ఎందుకైనా మంది 1-2 నెలలు మీరు రాజు రండి, ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమని చెప్తాడు. ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరు అంటారు కదా? అంతే కదా సార్, ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని, ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు అలాగేనా? పంపగలవా? ప్రే చేసి చేతి కంటుస్తామని పంపలేదు. అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు, అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే అంతే కదా సార్, నేను అందుకే సంసారం ఉన్నాడు. అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న, ఒక ఆవిడ పెద్ద కోపం వచ్చి సంసారపక్షం అని 3 సార్లు అన్నారు. ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది. ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చాను? 28 సంవత్సరాలు అయిందన్నాడు. అంది సరే బాగానే ఉంది, పెళ్ళి 8 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటాం నువ్వు చూసావా అన్న? నేను చూడలేదు, అదే సంసారం అంటే అన్న. ఏం చెప్తాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువత అంతా ఎందుకు పాడవుతుంది? 2-2 నోట్ చేసుకున్నాం. మీ మేస్టార్ చెప్పినా, మా మేస్టార్ చెప్పినా, వాళ్ళ మేస్టార్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపాటి గురించి వాళ్ళు నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా చీఫ్ లెఫ్ట్ అంటారు, అది రైట్ అని మాట రాదు. కుడిపక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే, కుడిపక్క నడిస్తే ఏంటి అనేది మీకే తెలుసు. ఇది చేతి సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి అనుకోండి, కరెక్టే అనుకోండి గురుగారు. ఇప్పుడు కుడిపక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు, లేకపోతే ఏరిట్రావడం మొహం బాగుపడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేంది, సాధన తక్కువ వాదన ఎక్కువ, సాధన తక్కువ వాదన ఎక్కువ. అర్థమంటే 2 మనకి విజ్ఞానం పెరగాలి, విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మని పిలవాలనే జ్ఞానం పోయింది, అది తప్పు కదా. మాతృభాష అన్నారు, అరవం వాడికి అరవం, తెలుగు వాడికి తెలుగు, తమిళ వాడికి తెలుగు, వాళ్ళ మాతృభాష ఎవరు కాదు, తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది, మనకి తెలియకుండా ఎవరు నేర్పుకున్నాను. మనకేదైనా అనుకోకుండా దెబ్బ తెలితే అమ్మ అంటాం, ఎందుకంటాం కదా. అమ్మ ఎంత గొప్పది, తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం, తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంతవరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్, టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాడు?
చెప్పేవాడు లేడు, వినేవాడు అంతకంటే. అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాల్లో ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా, నీ జీవితాన్ని వాడే వాడు ఏం మారట్లేదు, నీ చెప్పేస్తున్నాడు కుర్రాడంటే వదిలేవయ్యా వాడు వాడి జీవితమే వాడిని నేర్పుతున్నాడు అంటారు పెద్దవాడు కదా, అడే నేర్చుకుంటాడు ఏమనుకోతే అవసరం మనిషినంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా? ఎలాగా, అనవసరం ఖర్చులు మానేయడం బెటర్, సింపుల్. దాచుకోవాలా డబ్బులు అంటే? చైనా వెళ్ళాను, వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా, అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను, అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ నా అంటే మన ఫైనాన్స్ మినిస్టర్, మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ వేశారు, నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నారు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి, అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కొనాలంటే అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లో కొంటాం, ఇది చేసుకుంటే ఎవరు నష్టమే నష్టపోతాం. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి, అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్.